రకరకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ప్రస్తుతం నాతో సమాచార శాఖ మంత్రి వేణు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ మొత్తం మీద కూడా క్యాబినెట్లో ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిరోజు కూడా మీ మీద వలవలు చెలవలు చేసి రాసే పాత్రికేయులు కూడాను కులమతం భేదాలు లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచించారు. నిజంగా అందరూ కూడా అభినందించదగ్గ విషయం ఇటువంటి గొప్ప నిర్ణయాన్ని సీఎం గారు ఎలా తీసుకున్నారు? ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నా వాళ్ళు అనేటువంటి భావన అయింది. ఈ రాష్ట్రంలో అవసరం ఎవరికి, ప్రభుత్వ అవసరం ఎవరికి, ప్రభుత్వం మంచి చేస్తే ఎవరు బాగుపడతారు, ఈ రెండే అంశాలు తీసుకుంటాడు. ఇందులో జర్నలిస్ట్ సోదరులు కూడా మా వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో వాళ్ళ కేవలం ఒక ఫ్యాషన్తో జరిగేటువంటి ఫ్యాషన్తో జర్నలిజంలోకి వచ్చిన తర్వాత వారికి కూడా అవసరాలు ఉన్నాయి. అవసరాలను ప్రభుత్వం గుర్తించింది. ప్రతిరోజు మీ మీద ఏదో రాస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, లేని ఉన్నట్లుగా అంటే శత్రువుని కూడా ప్రేమించి పంచగలిగేటువంటి ఒక గొప్ప భావన కలిగినటువంటి వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, ఒకటి వాళ్ళ సంక్షేమం ఉంది, నవరత్నాలు, అందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. మాకు ఓటు వేయిన కొన్ని లక్షల మందికి, మాకు ఓటు వేయిన లక్షల మందికి, కోట్ల మంది కూడా ఇచ్చి ఉండొచ్చు, లక్షల మందికి సంక్షేమం అందించాం. అదే క్రమంలో మా మీద నెగిటివ్ రాశారు, చెప్పాను కదా, వారు బాణం వేస్తే మాకు హారంగా మారుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బాణం వేశారు అనుకోండి, ఈనాడు వారు లేదా ఆంధ్రజ్యోతి వారు లేదా ఇంకొకరు, అది మధ్యలోకి వస్తులోకి దేవుడు ఎవరంటే మా పాలిటి దేవుడు ప్రజలు, మా పాలిటి దేవుళ్ళు ప్రజలు. ఆ ప్రజలు ఈ వేలేసి ఈ బాణాలని హారాలుగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు మెడలో వేస్తున్నారని అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే సామాజిక సాధికారిత బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం. సామాజిక సాధికారిత బస్సు యాత్రలో ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్ళినా రానంతటి జనం నియోజకవర్గ స్థాయిలో వస్తున్నారు. ఇది ప్రూవ్ అవుతుంది. జగనన్న చేసినటువంటి మంచి పనులు, జగనన్న ప్రజల పట్ల జగనన్నకు ఉన్నటువంటి నమ్మకం, లేకపోతే ప్రజలకు జగనన్న పట్ల ఉన్నటువంటి నమ్మకం, ఇటు రెండు ఉన్నాయి. ఇటు జగన్ గారికి ప్రజల పట్ల నమ్మకం ఉంది, ప్రజలకు జగన్ గారి పట్ల నమ్మకం ఉంది. ఈ రెండు నమ్మకాలు ఆయన ప్రతినిధి వస్తే చాలు, మేమెంత స్వాగతం పలుకుతున్నామని నిన్న మాడుగుల్లో చూడండి, 30,000 మంది పైన వచ్చారు. చిత్తూరులో చూడండి, ఎక్కడికి వెళ్ళినా జనసందోహం వస్తూ ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలకి కొంచెం మైండ్ బ్లోయింగ్ అయిపోయి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి, ఇక్కడ జర్నలిస్ట్ సోదరులకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటువంటిది వారి దీర్ఘకాలిక కోరిక. ఇవాళ తీరుతున్న సందర్భంలో ఈ కేబినెట్లో అది తీరింది. మేనిఫెస్టోలో కూడా పెట్టిన ఏకైక నాయకుడు అది కూడా 98.5% మేనిఫెస్టో అమలు చేసి జగన్ అంటే నిజమని నిరూపించుకున్నాడు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క అంశంలో కూడా ఆయన 0.5 నిజమైతే ఇటువంటి 98.5 ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంది మేనిఫెస్టో అమలు, 99.5 అనుకోండి, ఆయన ఆ 0.5 చేసి ఇదంతా అబద్ధం, 99.9 అబద్ధం చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, 99.5 నిజం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రెండే మనకి స్పష్టంగా చెప్తూ ఉంటారు. చెప్పండి, చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ నిలతంత్ర కలయిక, భువనేశ్వరి బస్సు యాత్రలు చేయటం, నారా లోకేష్ తిరగటం, ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపోతున్నాయి? ఎన్ని చేసినా వారు ఒక అబద్ధం. చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత బయటకు వచ్చి అందరినీ భోగేసుకుని రోడ్డు మీదకి వచ్చి అసలు అక్కడో పెద్ద అబద్ధం. ఎందుకని, తను ఎందుకు బెయిల్ అడిగాడు? నాకు ఆరోగ్యం బాగోలేదని. ఆరోగ్యం బాగునోడు ఎక్కడికి వెళ్తాడు? ఆసుపత్రికి వెళ్తాడు. ట్రయల్ చేస్తాడా? ఆరోగ్యం బాగోలేని వ్యక్తి, ఆరోగ్యం బాగోలేదని ఫైల్స్ ఉన్నాయి లేదా క్యాట్రాక్ట్ ఉంది ఏదో సంథింగ్. బెయిల్ అంటే న్యాయస్థానాన్ని అడ్డంగా మోసం చేశాడు కదా న్యాయమూర్తి గారు. ఒకసారి ఈ విజువల్స్ చూస్తే అబ్బా చంద్రబాబు నాయుడు ఇంత మోసగాడా అని ఆయనకు ఆయనే మళ్ళీ పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అలా న్యాయమూర్తిని మోసం చేస్తాడు, ప్రజా న్యాయమూర్తులు మోసం చేశాడు. ప్రజా న్యాయమూర్తులు అయితే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు ఖచ్చితమైన తీర్పు ఇచ్చేశారు, ఆయన్ని జీరో చేసేశారు. మళ్ళీ ఎప్పటికీ కూడా ఆయన హీరో చెప్పగేం చేస్తాడు? తెలుగుదేశం పార్టీ మొత్తం కుప్పకూలిపోతే కొంచెం ఆక్సిజన్ ఇచ్చాడు. ఇది కరోనా టైంలో మన అది ఉంది కదా కాన్సన్ట్రేటర్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లాగా అది ఇచ్చాడు. అదేం పని అవ్వదు. కరోనా ఫుల్గా పెట్టేసి ఉంది వాళ్ళకి. తెలుగుదేశం ఈ ఎల్లకిల తర్వాత కనపడుతుంది. థ్యాంక్ యూ అండి. మొత్తమే కూడాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు ఎన్ని పెట్టుకున్నా సరే రాజకీయంగా కానీ ఎదగలేని పరిస్థితి అయితే కనబడుతుంది అంటున్నారు. అలాగే ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో చాలామంది పాత్రికేయులు పనిచేస్తున్నారు, జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను వేరే వేరే ఛానల్స్లో పనిచేసిన పార్టీలకు అతీతంగా అక్కడ పనిచేస్తున్నా సరే వాళ్ళ మీద కూడాను ఎటువంటి వివక్ష లేకుండా గౌరవ ముఖ్యమంత్రి అటు ఇళ్ల స్థలాలు ఇవ్వటం కూడాను అభినందించదగ్గ విషయం. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి సచివాలయం నుండి అబ్దుల్ అలీ.